శ్రీకాకుళంలో మాజీ శాసనసభ స్పీకర్ ప్రతిభా భారతి హౌస్ అరెస్ట్ కావడంతో ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. ప్రతిభా భారతి మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డికి, ఎమ్మెల్యేలకు, మినిస్టర్లకు ఎదుటివారిని గౌరవించడం తెలియదన్నారు. స్వతంత్ర సమరయోధుడు సర్దార్ గౌతు లచ్చన్న మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి సీదిరి అప్పలరాజు తన మాటలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, రైతు బాంధవుడు, ప్రముఖ స్వతంత్ర సమరయోధుడు శ్రీ గౌతు లచ్చన్న గారిని అనుచితమైనటువంటి వ్యాఖ్యలు పలాస శాసనసభ్యుడు మంత్రివర్యులు అప్పలరాజు గారు చేయటం శోచనీయం. మొదటిసారి శాసనసభ్యుడైతే అవ్వచ్చు, కానీ పెద్దల్ని గౌరవించాలనేటటువంటిది ముందుగా తెలుసుకోవాలి. ఆయన గౌతు లచ్చన్న గారికి అపారమైనటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి, పేదల కోసం ఎన్నో ఉద్యమాలు చేసినటువంటి మహానాయకుడు. అటువంటి నాయకుడిని అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేసి కించపరచడం అనేటటువంటిది శోచనీయం. ఈరోజు మేము వారు చేసినటువంటి అనుచితమైనటువంటి వ్యాఖ్యలకు నిరసనగా తెలుగుదేశం పార్టీ తరఫున పలాసలో ఒక నిరసన కార్యక్రమాన్ని చేయాలి, ఒక గంట సేపు నిరసన కార్యక్రమం చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో బయలుదేరి వెళ్తుంటే నాయకులందరినీ కూడా, తెలుగుదేశం పార్టీ నాయకులందరినీ అరెస్ట్ చేయటం హౌస్ అరెస్ట్ చేయటం అనేటటువంటిది నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. ఈ రకంగా చేయడం భావ్యం కాదు, మంచిది కాదు. మేము శాంతియుతంగా నిరసన కార్యక్రమాన్ని తెలపాలనేటటువంటి ఉద్దేశంతో వెళ్తుంటే మమ్మల్ని అందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేయటం అనేటటువంటిది చాలా బాధాకరం. ముఖ్యమంత్రి గారు కూడా ఒక విషయం తెలుసుకోవాలి. వారి మంత్రివర్గంలో ఉండినటువంటి మంత్రులు ఏ విధంగా బిహేవ్ చేయాలనేటటువంటిది కూడా ముందు మీరు నేర్పించాలి. మీరు మాట్లాడుతున్నారని వారు కూడా మాట్లాడేస్తా ఉన్నారు, ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు. ఏ విధంగానో ప్రతి ఒక్కరిని కూడా కించపరిచే విధంగా, తెలుగుదేశం అంటే చాలు కించపరిచే విధంగా మాట్లాడటం అనేటటువంటిది భావ్యం కాదు, మంచి పద్ధతి కాదు. కొన్ని సాంప్రదాయాలు ఉన్నాయి, కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి, నిబంధనలు ఉన్నాయి. ఇటువంటివన్నీ కూడా మరి తెలిసి తెలియని రీతిలో మాట్లాడడం అనేటటువంటిది